ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈటీవీ కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించున్నాము ఆశీర్వాదం అంటే ఎవ్వరూ వద్దనం కదూ ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే ఈ ఆశీర్వాదమును ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎలా పొందుకోవాలన్నదే మనందరి ప్రశ్న మీ ప్రశ్నకు ఈ కార్యక్రమం ద్వారా మీరు జవాబు పొందుకోగలని ఆశిస్తూ ఈ కార్యక్రమమును మీకు అందిస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెద్దరు సామెతల గ్రంథం మూడో అధ్యాయము మొదటి నుంచి పదివచనాలు మనం ధ్యానం చేద్దాం మరి దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే ఈ యొక్క వచనాల్లో సులోమోని మహారాజు చక్కని విషయాన్ని ఇక్కడ వ్రాసాడు ఈ పదివచనాల్లో ఐదు వాగ్దానాలు ఉన్నాయి ఐదు వాగ్దానాలు ఈ ఐదు వాగ్దానాలు కూడా చాలా శ్రేష్టమైన వాగ్దానాలు కనుక ఈరోజు ఈ ఐదు వాగ్దానాలు కూడా కండిషనల్ అంటే మీరు ఇది చేస్తే అది నేను చేస్తాను ఎప్పుడు కూడా వాగ్దానంలో కండిషన్ ఉంటుంది మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను కనుక ఇక్కడ ఐదు ప్రాముఖ్యమైన విషయాల్లో దేవుడు ఐదు వాగ్దానాలు రాసిపెట్టాడు కనుక ఈ దినమున మరి ఐదు శ్రేష్టమైన వాగ్దానాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం మొదటి వాగ్దానం ఏంటంటే మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను మీరు ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఎప్పుడు కోరుకుంటాం ఒకటి దీర్ఘాయువు నేను ఇంకా జీవించాలి రెండు సుఖం జీవితం చాలామంది ఈరోజు ఏం చెప్తున్నారంటే సుఖం లేదు సార్ నా జీవితంలో సుఖం లేదు పిల్లలు పుట్టారు నాకు సుఖం లేదు పెండ్లు చేసుకున్నా నాకు సుఖం లేదండి అదేం ఉద్యోగమో కానీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్ నాకు సుఖం లేదు వ్యాపారం మొదలు పెట్టాను నాకు సుఖం లేదు కాలేజీలో సీట్ వచ్చిందండి నాకు సుఖం లేదు చాలామంది ఈ రోజుల్లో వాడుతున్న మాటలు ఇవి అయ్యా నా ఇష్ట తగ్గిపోతుంది అయ్యా నాకు సుఖం లేదు నాకు శాంతి లేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ దేవుడు ఒక చక్కని వాగ్దానం చెప్తున్నాడు అదేంటంటే నా ఉపదేశమును మరిచిపోవద్దు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో అవి నీకు ఏం చేస్తాయంటే దీర్ఘాయువును సుఖజీవంతో జీవంతో గడిచి సంవత్సరాలని శాంతి నీకు ఇస్తాయి మన జీవితాలు గాలికి ఎగిరిపోయేటట్టుగా ఉన్నాయి ఈరోజు పొట్టులాగా అటు ఇటు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుపోతున్నాం కానీ మన జీవితాలు ఒక ఫలించే చెట్టులాగా నిలకడగా ఉండే చెట్టులాగా మన జీవితాలు శాంతిగా లేకపోతే మన జీవితాలు చక్కగా ఆత్మీయంగా స్థిరముగా ఉండాలి అంటే ఒకే ఒక సూత్రం అది ఏంటంటే దేవుని వాక్యముతో నీ జీవితాన్ని కట్టుకోవడం దేవుని వాక్యాన్ని నీ హృదయంలో అంగీకరించడం దేవుని వాక్యాన్ని నీవు చక్కగా జ్ఞాపకం చేసుకోవడం లేదా మానవుని జీవితం శాంతి సుఖం ఆత్మీయత నిత్య జీవం ఇవన్నీ కూడా దేవుడు దేవుని వాక్యంలో పెట్టాడు అందుకని చెప్తున్నాడు దేవుని ఉపదేశమును మరిచిపోవద్దు ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో నిలకడ లేదు స్థిరం లేదు చాలామంది ఏమనుకుంటారంటే మా పిల్లలు గుడికి వచ్చారు పాస్టర్ గారు మాట్లాడారు భార్య అనుకుంటుంది మా ఇంట్లో దేవుడు మాట్లాడాడు ఆయన అనుకుంటాడు మామిడితో దేవుడు మాట్లాడాడు అనుకుంటారు ఇవంతవరకు బానే ఉంది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విన్నావు కానీ ఈ గుమ్మం దగ్గరే దులిపేశావు ఇక్కడే నువ్వు దులిపేశావు దేవుని వాక్యాన్ని మర్చి విడిచిపెట్టేశావు అందుచేత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మామూలుగా ప్రవర్తిస్తున్నావు నీలో ఏం మార్పు రాలేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు దేవుని వాక్యాన్ని కానీ శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని నువ్వు గైకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఆయన నీకు సుఖ జీవితాన్ని ఇస్తాడు నీ జీవితంలో శాంతినిస్తాడు నీ జీవితంలో ఆయన నిత్యత్వాన్ని ఇస్తాడు దీర్ఘాయు జీవితాన్ని ఇస్తాడని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది చూడండి నూట పంతొమ్మిదో కేతన నూట అరవై వచ్చును నీ ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో ఎంతో నెమ్మది కలదు చూసారా దేవుని వారు తూలి తొట్టికు కారణమేమి కారణమే లేదు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తామో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోపడతామో దేవుడిచ్చే గిఫ్ట్ ఏంటంటే ఎంతో నెమ్మది ఎంతో నెమ్మది అయ్యా ఈ రాత్రికి కాకినాడంతా కొట్టుకుపోతుందంట ఈ రాత్రికి ఉప్పునొస్తుంది ఎక్కడో గ్యాస్ లీక్ అయ్యిందంట కాకినాడంతా కూడా క్షణాల మీద చచ్చిపోతారంట అన్నా కూడా నువ్వు నెమ్మదిగానే ఉంటావు దేవుని స్తోత్రం మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉన్నామా మన జీవితాల్లో శాంతి కలిగి ఉన్నామా ప్రతిదీ కలవరమే కదా చిన్నదానికి కలవరమే కదా ఎవరైనా చిన్న మాట అంటే కలవరం ఎవరైనా మనకి ఏదైనా అనుకూలంగా చేయకపోతే ఇల్లంతా గందరగోళం చేసేస్తాం దేవుని వాక్యం చెప్తుంది మీరు నా వాక్యాన్ని ప్రేమిస్తే ఎంతో నెమ్మది నేను మీకు ఇస్తాను సుఖ జీవితంతో గడిచే సంవత్సరాలు నీకు ఇస్తాను శాంతిని ఇస్తాను ప్రియులారా ఇందాక మనం చదువుకున్నాం అతడు చేయినదంతయు సఫలమగును దేవుని వాక్యములో సక్సెస్ పెట్టాడు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నీ జీవితంతో కట్టుకోవడానికి దేవుని వాక్యంతో నీ జీవితాన్ని నింపుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో ప్రభు కూడా నీ జీవితాన్ని అలాగే కడతాడు అతడు చేయినదంతయు సఫలమగును అంటే ఏం చేస్తే సఫలం ఏం చేసినా సఫలం అవుతుంది అతడు చిన్న ఆభారం పెట్టుకున్న సఫలం సక్సెస్ అవుతాడు ఎగ్జామ్ రాసిన సక్సెస్ అవుతాడు లేకపోతే ఇంకే విషయన ఎవరితో మాట్లాడినా వాళ్ళు రక్షించబడతారు కారణం ఏంటంటే అతడు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు దేవునికి వందనాలు చెప్పండి హలో కనుక దేవుని పెట్టారా మన జీవితంలో ఇందాక ఏ హోశ్వ గ్రంథం గురించి చెప్పాడు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఒకటి ఎనిమిదిలో నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అనే వాక్యం ఉంది చాలాసార్లు మనం వర్ధిల్లాలి వర్ధిల్లాలి లేకపోతే దేవుళ్ళు ఎదగాలి దేవుల్లో ఫలించాలి నేను దేవుని కొరకు సాక్షిగా జీవించాలి ఇవన్నీ ఆశలు ఉంటాయి ఆ ఆశలు అలా మిగిలిపోతాయి అంతే ఆ చచ్చిపోయేదాకా అలాగే మిగిలిపోతాయి నేను అనుకున్నాను ఇక ఇంకేం చేయలేకపోయాం అవి ఎప్పుడు చేస్తాం కాదు మన జీవితాన్ని దేవుని వాక్యంతో నింపుతుంటే నింపుకుంటే మనం ఏం చేయగలం అవి దేవుని మనతో చేయించుకుంటాడు చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి హలోలలు యా దేవుని వాక్యం చెప్తుంది యాకో పత్రిక ఒకటో అధము పంతొమ్మిదో అత్యంలో ఈ విధంగా ఉంది మీరు వినుటకు వేగిరపడాలి ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు అంటే ఇక్కడ కూర్చున్న వింటున్న వారు ప్రతి మనుషుడు వినటకు వేగిరపడువాడును వేగురు పడాలి మాటలాడుకు నిదానించేవాడును కోపించటకు నిదానించేవాడినై ఉండవని ఎందుకనగా ఎందుకంటే అరుణి కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత అందుచేత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్విక సాత్వికముతో అంగీకరించాలి దేవునికి వందనాలు చెప్పండి వాక్యాన్ని అంగీకరించాలి మరి అంది నీ మాట చొప్పున నాకు జరుగును గాక వెంటనే మరి దీవించబడింది అంది అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కంది అన్న దీవించబడి గర్భవతి చక్కని కుమారుని కని ప్రపంచానికి ఆ ఇస్రాయల్ జనాంగానికి ఒక మంచి యాజకుడిని అవ్వగలిగింది దేవుని బిడ్డలార వాక్యాన్ని అంగీకరించినప్పుడే అది మీలో పనిచేస్తుంది వినాలి అంగీకరించాలి అంత మాత్రమే కాదు ఇంకేముంది వాక్య ప్రకారము మీరు వినువారు మాత్రమే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం వాక్య ప్రకారం ప్రవర్తించు వాడినై ప్రవర్తించు వాడునై ఉండాలి వాక్య ప్రకారం ఏం చేయాలండి మనము ప్రవర్తించాలి ఈ రోజు నుంచే ఏ వాక్యాన్ని అయితే విన్నావో ఎవరినొస్తలు ఎన్నో మాటలు విన్నారు ఈరోజు ఈ దినము నుండే మీ తల్లిదండ్రులకు మీరు చక్కగా విధేత చూపించండి వాళ్ళని ప్రేమించండి వాళ్ళకి పిచ్చెక్కించేది దయచేసి వాళ్ళని చేయొద్దు దయచేసి ఇళ్లలో భయంకరమైన తుఫాను లేకపోద్దు మీ జీవితాల్ని దేవుని వాక్యంతో నింపుకొని మీ ఫ్యామిలీస్కి మీ పేరెంట్స్కి ఒక బ్లెస్సింగ్గా ఉండాలని నేను కోరుతున్నాను దేవునికి వందనాలు తెలుద్దాం వాక్య ప్రకారం ప్రవర్తించాలి అదే అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో విని మరచువాడు కాక క్రియను చేయుడు క్రియను తన క్రియలో ధన్యుడగును అతడు ధన్యుడుగా ఉంటాడు కనుక మొదటి వాగ్దానం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు మీరు కానీ నా వాక్యాన్ని గైకుంటే నా ఉపదేశాన్ని మీరు అంగీకరించినట్లయితే ఆ వాక్యము మీ జీవితానికి దీర్ఘాయువు చెప్పండి ఇంకేంటి సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు ఆ శాంతిని నీకేస్తాయి దేవుని కోసం చేతుల పైకి ఎత్తి వందనాలు చెప్పండి రెండో వాగ్దానం ఏంటంటే మూడవ వచనం మూడో సామర్తల గ్రంథం మూడవచనం నిన్ను విడిచి ఎప్పుడు నిన్ను విడిచిపోనియద్దు వాటిని కంట పోషణం గా ధరించు ధరించుకో నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకో నీ హృదయం అనే పలక మీద దానిని వ్రాసుకో అప్పుడు నాలుగో నాలుగోచన ఏమనుందండి అప్పుడు అప్పుడు అనగానే మీరు ఏమనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అది అప్పుడు అనగానే ఎప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి దయను సత్యాన్ని విడిచిపెట్టకుండా వాటిని కంఠభూషణంగా ధరించుకుంటాడో హృదయం అనే పలక మీద రాసుకుంటాడో అప్పుడు ఏమవుతాడు చూడండి నాలుగో వచ్చును అప్పుడు దేవుని దృష్టి దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి దృష్టి నీవు అందరితో తిట్టించుకోవడమేగా మన బతుకు బైబిల్ ఏం చెప్తుందంటే నీవు గాని దయను సత్యమును నీవు విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే దాన్ని కంటపోషణముగా అంటే కనికిరము సత్యము అనగా సత్యం అంటే వాక్యమే సత్యం అంటే యశు ప్రభే యథార్థత దయ కనికరం ఎప్పుడైతే మనం వాక్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటామో మన జీవితంలో మనము ఒక చక్కని సాక్షులుగా మారిపోతాం మనం అనేకులకు దీవినిగా ఉంటాం ఈరోజు దేవుడు మన జీవితంలో ఏం కోరుకున్నాడంటే మనుష్యుల దయలోనూ దేవుని దయలో కూడా నువ్వు దయనుంది మంచి అని అనిపించుకోవాలి ఏమండి దేవుని మెచ్చుకున్నాడంటే నేను మనుషులు దేవుడు మెచ్చేసుకున్నాడంటే ఈ అమ్మగారిని లేకపోతే గారిని కానీ మనుషులు ఎవరు గుర్తించడం లేదంట ఎందుకంటే రాకసి దేవుని బిడ్డ జాతగా ఉండండి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటామో యోసేపు గురించి వ్రాయబడి ఉంది యోసేపు అంట జైల్లోకి వెళ్ళిన అతని ఎడల ఆ యజమాని దయ దయచూపిస్తూ ఉన్నవాడంట మన జీవితాల్లో మన బ్రతుకు సరిగా లేకుండా మన హృదయంలో మన బుద్ధి సరిగా లేకుండా మనం జీవిస్తున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకో నువ్వెప్పుడైతే దయనందుంటావో ఉంటావో దేవుని నీకు వస్తుంది ఎప్పుడైతే నువ్వు సత్యం కలిగి ఉంటావో దేవుని యొక్క దయవే మాత్రం కాదు మనుషుల దయ కూడా నీకు వస్తుంది నీ నీ జీవితంలో దేవుని దయ ఎప్పుడైతే నువ్వు దయను సత్యమును కలిగి ఉంటావో దేవుడు చెప్తున్నాడు నీవు దేవునిలో దయ కలిగి ఉంటావు మనుషుల వేలా కూడా దయ కలిగి ఉంటావు మనుషులు కూడా నీ ఎలా దయ కలిగి ఉంటారు నీవు మంచివాడు అని అనిపించుకుంటావు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి హలో దేవుని కలిగి ఉందాం దయని కలిగి ఉందాం ప్రేమను కలిగి ఉందాం మూడవదిగా మనం చూసినట్లయితే దాన్ని కంటిన్యూ చేసిన ఇవన్నీ కూడా నీ స్వబుద్ధిని ఆధారం ఐదో వచ్చు నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకు ఆధారం చేసుకోకుండా ఇదిగో నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో దేవుని యందు ఎందు నమ్మిక ఉంచి ఇంకేం చేయాలి నీ ప్రవర్తన అంతటి యవనస్తులందరూ వినండి పెద్దవారు కూడా ఆ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం దేవుని అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ త్రోవలను సరళ నీ త్రోవలను సరళం చేయను దేవునికి వందనాలు చెప్తారా దేవుడిని మార్గం తెరవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడిని మార్గం తెరవాలంటే ప్రభు చెప్తున్నాడు నీవు దేవుని అధికారాన్ని ఒప్పుకో దేవుని ఎందు మీరు నమ్మికించు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఈ దినాల్లో చాలామంది సొంత బుద్ధి సొంత బుద్ధి నేను చాలా మంచిగా ఉండండి నేను చాలా మంచిదాన్ని ఏం మంచివాడివి సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యందు నమ్మికించడం మానేసి పిల్లారా ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో అంటే దాని అధికారం ఏంటంటే నువ్వు దేవుని కంట్రోల్లోకి రా పరిశుద్ధాత్మని కంట్రోల్లోకి రా దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలా కంట్రోల్లోకి రా అప్పుడు ప్రభు అంటున్నాడు నీ మార్గములను ఆయన ఏం చేస్తాడు సరాలం చేస్తాడు నీ త్రోవలను సరాళం చేస్తాడు నాలుగో వాగ్దానం ఏంటంటే ఏడవ వచ్చును నేను జ్ఞానిని కదా అని చేత వినండి నిన్ను నేను జ్ఞానిని కదా నాకు అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు భయభక్తులు కలిగి యహో భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు చెడుతనము విడిచిపెట్టు అప్పుడు నీ దేహం ఆరోగ్యం అప్పుడు 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 నీ దేహానికి ఆరోగ్యమును ఆరోగ్యము నీ ఎముకలకు నీ ఎముకలకు సత్తువయు సత్తువయువు కలుగును దేవునికి వందనాలు చెప్పండి దేవుని బిడ్డలారా నీకు ఆరోగ్యం కావాలా ఆత్మీయమైన ఆరోగ్యం కూడా అవసరం అండి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆత్మీయంగా కూడా నీకు ఆరోగ్యం ఎంత ముఖ్యం నువ్వెప్పుడు కూడా పక్షిరాజులాగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వెప్పుడు కూడా సారము కలిగి పక్షిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు ముక్కుతూ మూలుగుతూ అంగహీనుడిగా దేవుల్లో ఉండాలని ప్రభు కోరడం లేదు అయ్యగారు నాకు చాలా వృద్ధాప్యం వచ్చిందండి శరీరానికి వృద్ధాప్యం వచ్చింది కానీ ఆత్మకి ఆత్మకి పిల్లలు మొన్న తొంభై మూడు సంవత్సరాల వయసు ఒక మామగారు ఆవిడ కుటుంబం అంతా కూడా అన్యులు అయితే ఆమె నాకు ఎలాగైనా బాప్తీసం ఇవ్వండి ఎలాగైనా బాప్తీసం ఇవ్వండి అంటే కొడుకులు ఇవ్వడం లేదు మళ్ళీ వార్నింగ్లు ఇస్తున్నారు ఈవిని కానీ తీసుకెళ్తే మిమ్మల్ని మేము ఊరుకా ఇవిడికి బాప్తి ఇవ్వకూడదు అని కుమారు చెప్తున్నారు అయితే ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు మన మనవడు మనవుడు తీసుకొని వచ్చాడు చెయ్యిరిగిపోయింది సిమెంట్ కట్టు తొంభై మూడు సంవత్సరాలు బాప్తిష్టం అని వచ్చారు నాకు అయితే ప్రిలారా ఆమె కూడా ఆ ట్యాంకులో దిగే స్థితిలో లేదు అయినా కూడా ఆ సిమెంట్ కట్టుతోనే పూర్తిగా నింపి ఆమెని నేలల్లో ముంచి తొంభై మూడు సంవత్సరాల ఆ స్త్రీ ఎంత ఆనందంతో వెళ్ళిందో తెలుసా మీరు ఇంటికి బాప్తీసం తీసుకున్నదత్తా దేవుని స్తోత్రం దేవుని బిడ్డలారా మనం దేవునికి లోబడాలి మనం దేవుని అందుకు విశ్వాసం ఉంచాలి మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో ప్రభువే మనకి వృద్ధాప్యంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే యవ్వన బలాన్ని దేవుడినిస్తాడు దేవుని స్తోత్రం చెల్లించండి యహోవా ఎదురు చూచివారు నూతన బలం పొందుతారు వారు పక్షి రాజులాగా ఎగురుతారు అలయక పరిగెత్తారు సమస్యలక నడిచిపోతారు వారు దేవుని మందిరంలో ముసిలితన మందు సారము కలిగి పచ్చగా ఉంటారు కనుక దేవుల్లో మనము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఆయన్ని నీవు జ్ఞానిని కదా అని అనుకోద్దు నువ్వు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండు సామెతల గ్రంథక అదే చెప్తున్నాడు భయభక్తులు కలిగి ఉండు చెడుతనమును విడిచిపెట్టు చెడుతనమును విడిచిపెట్టు వాక్యం చదువుతారు కానీ చెడుతనమును విడిచిపెట్టరు ప్రసంగాలు వింటారు కానీ చెడుతనాన్ని విడిచిపెట్టరు అలవాట్లు విడిచిపెట్టరు కానీ బైబిల్ ఏం చెప్తుంది చెడుతనమును విడిచిపెట్టము నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడు కూడా నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవునికి వందనాలు చెప్పండి ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించు నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు యథార్థంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నువ్వు నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవుళ్ళు నువ్వు ఎప్పుడు కూడా సజీవంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు ఎప్పుడు వచ్చినా ఎత్తబడాలని ప్రభు కోరుతున్నాడు కనుక మన జీవితంలో దేవుడు చెప్పేది ఏంటంటే ని కదా నువ్వు అనుకోవద్దు నాకంతా తెలిసిపోయిందండి ప్రసంగాలన్నీ వచ్చేసానండి బైబిల్ చదివేశానండి ఆది కాండం చదివేశాను మొత్తం చదివేశాను అంత నాకు తెలుసు నో 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 నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు మరి ఏమనుకోవాలి భయభక్తులు కలిగి ఉండు భయభక్తులు కలిగి ఉండు భక్తి లేకుండా ఇంట్లో సాక్ష్యం లేకుండా జీవితంలో మార్పు లేకుండా చరిత్ర విసర్జించకుండా నేను నాకు జ్ఞానం అండి నాకు అన్నీ తెలుసండి నాకు ప్రసంగాలు అన్నీ వచ్చండి ఎవరి కావాలి నీ ప్రసంగాలు నువ్వు నువ్వు బైబిల్ నువ్వు ఎన్నిసార్లు ముగించావో నాకు తెలియదు నువ్వు భక్తిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బైబిలు నీకు ఒక బ్లెస్సింగ్గా ఇచ్చే గ్రంథంగానే ఉంటుంది దేవునికి వందనాలు చెప్పండి ఈ వాక్యం నీకు ఎప్పుడు కూడా జుంటితైన దారంలాగా ఉంటుంది నువ్వు నూట ముప్పై సార్లు చదివినా సరే ఈ వాక్యం నీకు సజీవంగా ఉంటుంది ప్రతి నిమిషం మాట్లాడుతూ ఉంటుంది ప్రతి నిమిషం నీకు నెమ్మదిస్తూ ఉంటది కనుక దేవుడు చెప్తున్నాడు నేను జ్ఞానిని కదా నేను వనుకోద్దు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువు కలుగును తొమ్మిదో చిన్నోలు చూడండి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమున ఇచ్చి దేవుని కనపరచు దేవుని కనపరచు నీ ఆస్తులో భాగం ఇచ్చి అప్పుడు నీ కొట్లలో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా సమృద్ధిగా ఉండును ఈ గానిగల్లో నుండి ద్రాక్ష రసము పైకి పొరలి పైకి పొరలి పారును దేవుని బిడ్డారా ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో అప్పులు 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 దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ కష్టాధ్యతాన్ని నీవు అనుభవిస్తావు నీకు మేలు కలుగుతుంది వారు ఏం చెప్తున్నారు అయ్యా దేవుని మందిరానికి వచ్చి మా జీవితాలు దేవుని చేతిలో పెట్టుకొని మేము దేవునికి మాకు వచ్చిన దాంట్లోంచి దేవునికి ఇస్తున్నా కొల్ది మేము ఎంత సమృద్ధిగా తిన్నా మాకేమైపోతుంది ఇంకా మిగులుతానే ఉంది పిల్లల ఈ దినాల్లో మన జీవితంలో టోటల్గా దేవునికి అప్పగించుకోవాలని ప్రభు కోరుతున్నాడు ఈరోజు మన సమస్తము కూడా దేవునిదని మనం తెలుసుకోవాలి మన ఆస్తిలో భాగము అప్పుడు భాగం మాత్రమే కానీ కొత్త నిబంధన ప్రకారం దేవుడిచ్చిందంతా దేవునిదే మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి ప్రభు సన్నిధిలో దేవుణ్ణి గణపరచాలని ప్రభు కోరుతున్నాడు దేవుణ్ణి మనం గణపరచాలని ప్రభు కోరుతున్నాడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో భాగం మాత్రమే నేను ఇవ్వాలనుకుంటాను అది ఏమైనా దొంగలు ఉన్నారనుకోండి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి భాగమే ప్రభులో జీవించు క్రొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు నీ జీవితం అంతా నాదే నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవునికి సంబంధించింది కనుక నీళ్ళు దేవునిది నీ ఉద్యోగము దేవుడిచ్చిన ఉద్యోగం నీకు ఇచ్చిన జీతము దేవుడిచ్చిన జీతం కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి సమర్పణ కలిగి జీవించు దేవుల్లో నీ జీవితాన్ని పెట్టుకో ప్రభులో నీ జీవితాన్ని పెట్టుకొని ఒక ఆశీర్వాదకరంగా జీవించు ఫలభరితమైన జీవితం జీవించు నువ్వు అనేక మందిని దేవుని కొరకు సంపాదించే పెట్టుగా జీవించు ఏదో భూలోకంలో తినకుండానే ఓ కోట్లు కోట్లు కోట్ల రూపాయలు మనం దాచేసుకుంటే ఓ దేవుని ఆశీర్వాదం అని చెప్పుకుంటే ఆ కోట్ల రూపాయలు ఎవరు తింటాడు భూములు భూములు కొనేసుకొని మనం ఎన్నో భూములు కొనుక్కొని కొనుక్కుంటావు మంచిదే కానీ నీ జీవితంలో దాన్ని అనుభవిస్తున్నావా ఈ లోకంలో మాత్రమే ఏదో ధన 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 సంపదలతో నిండిపోయి పరలోకానికి పోగొట్టుకునేటటువంటి ధనవంతుడిగా ఉన్నావా ఈ ఊరిలో ఇల్లులన్నీ మావేనండి కానీ పరలోకంలో నీ స్థాయి ఏంటి పరలోకంలో నీ స్థాయి ఏంటి దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుందాం ప్రభు అంటున్నాడు మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి ప్రభుకి భాగం ఉండాలి మీ జీవితంలో మీ హృదయంలో దేవునికి భాగం ఉండాలి మన సంపాదన అంతట్లో కూడా దేవుడు ఉండాలి మన ఖర్చుల్లో కూడా దేవుడు ఉండాలి మనము ఒక అర్థవంతమైన జీవితం సమృద్ధి కలిగిన జీవితం నా గిన్నె నిండి పొరులుచ్చున్నది అది సాక్ష్యం చెప్పాడు దావీ నా గిన్నె నిండి పొరులుచున్నది అయ్యా మేము ఎంత తింటున్నా కూడా ఇంకా మిగులుతా ఉంది ఈరోజు నువ్వు ఎంత దాసేవాణి కాదు ఎంత సమృద్ధిని కలిగి ఉన్నావు ఈరోజు ఎంత తృప్తిని కలిగి ఉన్నావు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అప్పులు లేకుండా ఉన్నావు ఇది ప్రభు నీ జీవితంలో కోరుకున్నాడు ప్రభు నేను ఫలభరితమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభాని మనం ప్రభువుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు ప్రేమగల మాతన్వి మీరు ఇచ్చిన వాక్యం కొరకు నాయన ఈ వాక్యం నాకు కూడా చెప్పారు మీరు ఈరోజు సంఘానికి చెప్తున్నారు ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారికి కూడా చెప్తున్నారు ప్రభా ప్రతి హృదయంలోకి మీరు వెళ్ళండి ప్రతి వ్యక్తిని మీరు స్వాధీనపరుచుకోండి ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి ప్రభు ప్రతి యవన బిడ్డలను మీరు తాకండి ప్రభు ఎంతమంది లేమితో ఉంటున్నారో దరిద్రతతో ఉంటున్నారు శాపముతో ఉంటున్నారు శాంతి లేకుండా ఉంటున్నారు సమాధానం లేకుండా ఉంటున్నారు అనారోగ్యాలతో ఉంటున్నారు ఇబ్బందులతో ఉంటున్నారు వారందరినీ దర్శించండి ప్రభు నీ కృపతో నడిపించండి నాయన దేవా ఈ మందిరంలోకి వచ్చిన ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టదు ప్రభు పెద్దవారిని విడిచిపెట్టదు నాయన వృద్ధులను విడిచిపెట్టద్దు వేధవరాలను విడిచిపెట్టొద్దు భార్యాభర్తని నూతనంగా వివాహం చేసుకున్న బిడ్డను విడిచిపెట్టద్దు చంటి పిల్లల తల్లులను చంటి పిల్లలను ఏమన బిడ్డలను మీరు విడిచిపెట్టవద్దు నాయన కుటుంబాల్లో శాంతి ఇవ్వండి నాయన కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి నాయన భార్యాభర్తల మధ్య అవగాహన ఇవ్వండి ప్రభు నీ శాంతిని వారికి అనుగ్రహించండి నీ సమృద్ధిని వారికి అనుగ్రహించండి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించండి ప్రభా మీరే మహిం పొందండి ఏ సునామను అడుగుచున్నాము తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపడ్డారా అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడే మాకు ఫోన్ చేయండి లేక ఉత్తరం ద్వారా తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయం ఇదే ఛానల్ పై కలుద్దాం మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జీ జోసఫ్ బెన్నీ బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ డోర్ నెంబర్ డెబ్బై మూడు